తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఏ ఒక్క ఇద్దరు కలిసినా కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే టాపికే తీస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం గాంధీ భవన్లో మనతో పాటు మల్లరెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు చెప్పండి, మునుగోడు ఉప ఎన్నికల్లో అటు రాజగోపాల్ రెడ్డి అంటే కేంద్రం సపోర్ట్ ఉంది, ఇటు అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్లో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొనబోతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మొన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి ఏ ఒక్క కార్యకర్త కానీ ఒక్క నాయకుడు కానీ పోలే. కొంచెం పోతే ఒకరు కొంతమంది ఇద్దరు ముగ్గురు సర్పంచులు పోయినా వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అధికార పార్టీలకు ఒకరిద్దరు పోయారు, బీజేపీలకు ఒకరిద్దరు పోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మునుగోడులో. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఆ క్యాడర్ అట్లుంది ఆ కాన్ఫిడెన్స్లో. నల్గొండనే పూర్తిగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అందులో మునుగోడు చాలా బలమైన నియోజకవర్గం. అందులో కమ్యూనిస్టు భావాలున్న నియోజకవర్గం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి పోయే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అయితే కమ్యూనిస్టు భావజాలాలు అన్నారు, కమ్యూనిస్ట్ నేతలు అందరూ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే కమ్యూనిస్టులు కూడా ఒక మాట అన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ లేని దానికి మేము సపోర్ట్ చేసి దండగా అని చెప్పేసి కూడా అన్నాం అనేది జరిగింది కదా. అందుకనే కమ్యూనిస్టు లీడర్లు పై స్థాయి లీడర్లు పోవచ్చు, కింది స్థాయి గ్రామాలలో కనుక్కోండి మీరు, ఏ ఒక్క లీడర్ కూడా ఒక కార్యకర్త కానీ ఒక గ్రామస్థాయి నాయకులు కానీ ఎవ్వరు కూడా బీజేపీ వైపు పోతలేరు, టీఆర్ఎస్ వైపు పోతలేరు. వాళ్ళు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 8 సంవత్సరాల నుంచి కూడా కానీ వాళ్ళు ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ఈరోజు పోయి ప్రభుత్వంలో చేరినంత మాత్రంలో పై స్థాయి నాయకులు చేరినంత మాత్రంలో పార్టీ డిసిషన్ కూడా అవసరమైతే పార్టీ వదిలిపెడతారు కానీ కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ కోట్లేసే పరిస్థితి లేదు. అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిస్టు భావాలున్న నాయకులకు అయితే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దండగానే అని చెప్పేసి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ లెవెల్కి దిగజారిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, దానికి వేసి ఏం చేస్తారు అని చెప్పేసి కూడా అండం అనేది జరిగింది. కేసీఆర్ గారు బీజేపీ ఆడుతున్న డ్రామాలలో ఇదొక భాగం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూడా బీజేపీకి ఒక 20-25 సీట్ల క్యాండిడేట్ తప్ప క్యాండిడేట్లు లేరు. అందుకనే ఏదో బీజేపీ ఉన్నట్టు వాళ్ళిద్దరు డ్రామాలు ఆడుకొని క్రియేట్ చేసి బీజేపీని మాకు పోటీ అనేది చూపించుకుంటూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మట్లేదు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు. మీరు అన్ని మీటింగులు చూస్తున్నారు. నిన్న మునుగోడు 2 సభలు జరిగినాయి. ఆ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ 7-8 వేలకు ఎక్కువ రాలే. మిగతా వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్న వాళ్ళే. మీరు కనుక్కోండి, కావాలంటే మీరు ఊర్లలో మీరే సర్వే చేస్తున్నారు. మీ సర్వేలు నేను చాలా చూసిన, మీరు మాట్లాడించినాయి, ఓటర్లను మాట్లాడించినాయి, ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో. 100 మందిని వెలకరిస్తే కనీసం 70-75 మంది కాంగ్రెస్ పక్షాన్ని చెప్తున్నారు, మిగతా 25 రెండు పార్టీలకు చెప్తున్నారు. ఈ విధంగా మీ ముందే జరుగుతున్నారు కదా, ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఫీల్డ్లో చాలా తిరిగారు కాబట్టి ఖచ్చితంగా ఆడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే అక్కడ ఒక మాట కూడా అండం అనేది జరిగింది, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు కూడా ఓట్లేసే అవకాశాలు ఉన్నాయని అని చెప్పేసి. మరి డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేంత ఉందా అనుకోవచ్చా? డబ్బులే ముఖ్యమైతే మొన్న హుజూరాబాద్లో చూసినాం, ఒక్కొక్క ఓటర్కు 10 నుంచి 12 వేలు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు. మా ముంగట చూస్తుంటేనే ఓటుకు 60 వేలు 150 వేలు ఓట్లకు వంచారు, గెలిచిర్రా. డబ్బులే ముఖ్యం అనుకునేది ఎప్పుడు కాదు. మొన్న మేము తుర్కయంజల్లో కూడా చూసినాం, ఒక్కొక్క ఓటుకు 15,000 ఇచ్చారు. మేము రూపాయి ఇవ్వకుండా మేము మున్సిపాలిటీ గెలిచినాం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు ఉంటే 4 గెలిచినాం. మేము డబ్బులు ఖర్చు పెట్టలే. వాళ్ళు అధికార పార్టీల వాళ్ళు కోట్లు పెట్టారు మున్సిపాలిటీలకు కూడా. డబ్బులే పెడితే రాజకీయాలు అవుతాయి అనుకుంటే అది కుదరని పని. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు చూడండి, మంచి మెజార్టీతో గెలుస్తుంది. అది కూడా అది రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తా. వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అంటే ఒక బీజేపీ పోటీ అని వీళ్ళు చెప్పడం, వాళ్ళు అంటే సెంట్రల్లో పోయి కేసీఆర్ ఏం మాట్లాడుకొచ్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా స్టేట్లో మా జోలికి రావద్దు, సెంట్రల్లో మీ జోలికి రావద్దు. మీకు అవసరం ఉన్న కాడ మేము సపోర్ట్ చేస్తాం,
మాకు అవసరం కదా మీకు సపోర్ట్ చేయమని కేసీఆర్ మాట్లాడుకొని వచ్చిన మాట వాస్తవం సో మొత్తానికి ఇప్పుడు అంటే నల్గొండ అనగానే కోమిటెడ్డి బ్రదర్స్ గాని లేకపోతే అదొక బ్రాండ్ ఉంది అందులో వెంకటరెడ్డి గారు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగానూ సపోర్ట్ చేశానలే ప్రచారం చేశానని కూడా చెప్పట్లేదు రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీలోకి వెళ్ళిపోయారు కోమిటెడ్డి బ్రదర్స్ లేనిది నల్గొండ కాంగ్రెస్ నువ్వించుకోవడం అంత సులువైన పని అనుకోవచ్చా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళిండు ఎంకన్నా అయితే కాంగ్రెస్లోనే ఉన్నాడు కాంగ్రెస్లోనే ఉంటానని అన్ని మీడియాల ముంగట చెప్తున్నాడు రేపు ఆయన స్టార్ క్యాంపెయిన్గా ఆయన ప్రచారం చేస్తాడు మునుగోడు గెలిపించుకొస్తాడు ఆ బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు మీరు చూడండి థ్యాంక్ యూ సో మొత్తానికి మునుగోడులో విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి కూడా మల్లరెడ్డి రామరెడ్డి గారు చెప్పడం అనేది జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ నరేష్ రాజు హ్యాష్ ట్యాగ్ గాంధీ బాబు